ఢిల్లీలో రాష్ట్ర గవర్నర్ ఒక కామెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఢిల్లీ రాష్ట్ర గవర్నర్ తమిళ సై కామెంట్ చేశారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడారు ఇప్పుడు ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు వీళ్ళు ఎవరిని ఎవరు అవమానించారండి ఎందుకు అవమానించారు ఎవరు అవమానించారు ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి మీరు ఎక్కడ అవమానించిన వారిని ఎక్కడ అవమానం జరిగింది వారికి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు అసలు మా గవర్నర్ తో మాకెందుకు పంచాయతీ ఉంటది అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలి అంత గౌరవం ఉంది వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం అర్థం చేసుకుంటాం గవర్నర్ గవర్నర్ గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే వారు ఎందుకు ఊహించుకుంటున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతర పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదు అని కూడా చెప్పినట్టు నేను విన్నాను నేను చూడలేదు పేపర్లో చూసిన మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్ గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట ఆమె నిన్న మొన్నటిదాకటి గవర్నర్ అయ్యింది ఆమెవరు భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు మరి గవర్నర్ అయితేందుకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకే పంచాయతీ లేదు మరి వీరితో మాకు ఎందుకు ఉంటుంది పంచాయతీ వారు ఎందుకు ఊహించుకుంటున్నారు కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైన్డ్ అయ్యింది ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారు అవమానం కింద తీర్చుకో దాని వారు చూసుకుంటే మేము చేయగలిగిందే ఉంటుంది రాజ్యాంగం అట రాసింది రాజ్యాంగంలో కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా ఆలోచించుకుని మాట్లాడితే మంచిది కేంద్ర మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ మంత్రులకు ఈ ఎఫ్సీఐకి సంబంధించిన అగ్రిమెంట్ చూపెట్టడం వల్ల తెలంగాణ మంత్రులు ఏం చేయాలి ఒక పని చేయరాదా ఒక పని చేయరాదు మళ్ళీ నూకలు తిన్నారని బండి సంజయ్ ఇప్పుడు ఒక పని చేయరాదు కేంద్ర మంత్రి అగ్రిమెంట్ అని మీరు అంటాను అదే కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు మరి ఆయనకు అగ్రిమెంట్ తెలియదా లేకపోతే ఆయన తలా తోకలి కూడా మాట్లాడతాడా పోనీ ఈయన ఉన్నాడు బండి సంజయ్ ఈయన అగ్రిమెంట్ ఒక నిమిషం వినండి ఈయన అగ్రిమెంట్ తెలియదా మరి ఈయన కూడా అందులో ఎంపీ కదా ఈయన కూడా చాలా పవర్ఫుల్ నాయకుడు కదా మరి ఈయన ఏ బేసిస్లో ఏ ధైర్యంతో చెప్పిండు పండించిన ప్రతి గింజ నేను గుంటా ఎందుకు నరికిండు ఎందుకు రైతులను రెచ్చగొట్టిండు ముందు దానికి సమాధానం చెప్పు అసలు నీ నీ పార్టీ కంటే ఒక స్టాండ్ ఉందా నీ పార్టీలనే పది నోర్లతో మాట్లాడితే ఇట్లా మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం మేమేమన్నాం వీళ్ళు చాలా రైతు వ్యతిరేకులు ఉన్నారు వీళ్ళు కొనరు మాకు అర్థమైంది కాబట్టి ఏ ఎక్కడి నేను మేము అడిగినాం రైతులకు అపీల్ చేసినాం మేము అప్పుడు వీళ్ళు ఏమన్నారు ఇదే బండి సంజయ్ ఇదే కిషన్ రెడ్డి లేలే మీరు వేయండి మీరు వేయండి వారు వేయొద్దని ఎట్లా అంటారు ముఖ్యమంత్రి మేము చూస్తాం బరాబర్ మా పాటి సిపాయి ఎవరు లేరన్నారు మరి వాళ్ళు ఏమైంది ఏడవైంది సిపాయిలంతా ఏడ ఏ సందులు ఉన్నారు బ్రదర్ ఇక టెక్నికాలిటీస్లో పోతే నేను వంద చెప్తా వాళ్ళకంటే ఎక్కువ నాకు వచ్చు పాయింట్ అది కాదు కొంటామన్నారు కొంటారా లేదా దేశం అన్నప్పుడు దేశం మొత్తంలో ఒక పాలసీ ఉండాలనా లేదా ఈ బఫూన్ మాటలు బక్వాస్ మాటలు కాదు కొంటవా కొనవా నువ్వే చెప్పినావు కొనిపిస్తా రాష్ట్రానికి సంబంధం లేదు పెట్టు మరి సెంటర్లు ఊరూరు సెంటర్లు పెట్టు బండి సంజయ్ పెట్టు కిషన్ రెడ్డి పెట్టు చూస్తాం మీరు అంత పెద్ద సిపాయిలు పెద్ద పోర్టుగాలలాగా స్టేట్మెంట్లు ఇచ్చారు కదా పెట్టండి మీ వెల్కమ్ వరి మీద అయిపోయాక నెక్స్ట్ దేని మీద పోతున్నారు సార్ అధిక రేట్ల మీద ఏమన్నా ఆలోచన వరి కంటే ముఖ్యమైన సమస్య ప్రస్తుతం అయితే లేదు బ్రదర్ ఎందుకంటే లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య ముందు ఇది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తప్పకుండా ఒకటి కాదు ఇప్పుడు వాళ్ళు తెలంగాణకు చేసిన దగాల పరంపర ఒకటి కాదు వాళ్ళు చేసింది ఇప్పుడు పక్క నిన్న పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది అప్పర్ భద్రా అనే ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇస్తున్నారు ఒక్కడంటే ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరిప్పి అడుగుతాడా పార్లమెంట్లో నలుగురు ఉన్నారు నలుగురికి నలుగురు ఉన్నారు స్పైన్లెస్ వెన్నుముక లేని ఎంపీలు ఒక్కసారి అడిగినరా మా కాళేశ్వరానికో మా పాలమూరుకో మా సీతారామకో జాతీయ హోదా ఇయ్యండి పక్క కర్ణాటకకి ఇస్తారు కింద ఆంధ్రకి ఇస్తారు పోలవరానికి మాకెందుకు ఇయ్యరు అని అడిగినరా ఇట్స్ పెడతామైంది పక్కకు లాతూరుకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు ఇక్కడ వరంగల్లో మాటిచ్చి తప్పుతారు అడిగిండా ఒక్క ఎంపీ బీజేపీడు మేము గొంతులు దించుకుంటుంటే పార్లమెంట్లో అందుకే నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏనాటికైనా తెలంగాణ కోసం కొట్లాడగలిగేది మాట్లాడగలిగేది సచ్చేది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడ బాధపడేది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణకి
లాభం జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది టీఆర్ఎస్. అది ఈరోజు బీజేపీలకు మాకు తేడా అంటే గది, మేము గుజరాత్ గులాంలం కాదు, మేము తెలంగాణ ప్రజలకు జవాబ్దారి తప్ప ఈ గుజరాత్ గులాంలము గుజరాత్కు భయపెట్టలేం కాదు మేము. సో డెఫినెట్గా బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వరి ఇష్యూ తెలుసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం, వాళ్ళు ఇప్పటికైనా దిగొస్తారా లేదా చూస్తాం. చూసి ఒకవేళ దిగి రాకపోతే ఏం చేయాలో మా అధ్యక్షుల వారు మా ముఖ్యమంత్రి గారు వారి నిర్ణయం తీసుకుంటారు. సృష్టించాలన్న ఆలోచన కూడా చేస్తలేదు. ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని నేను అందించిన, కానీ కేసీఆర్ గారు కావాలనే గవర్నర్ వ్యవస్థతోనే సమస్య ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నాడు, గవర్నర్ వ్యవస్థను గుర్తించడానికి నిరాకరిస్తున్నట్టు వ్యవహరిస్తున్నాడు, ఆయన కుమారుడి నుంచి ఒత్తిడి ఉద్యమం ముఖ్యమంత్రి చేయమని, కాబట్టి కొడుకుని సంజాయించడానికి మన గవర్నర్ వ్యవస్థతోని సత్సంబంధాలు లేవు కాబట్టి నిన్ను చేయలేకపోతున్నా అని చెప్పి తప్పించుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడేమని చెప్పి గవర్నర్ గారే స్వయంగా మీడియా మిత్రులతో చెప్పారు. కాబట్టి గవర్నర్ గారే చెప్పిన తర్వాత మేము వేరే అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిప్రాయాన్ని మీడియా మిత్రులు ఎందుకో అంత పరిగణలోకి తీసుకోలేదు. అనుకోకుండా ఇదే సందర్భంలో కేసీఆర్ గారు హైదరాబాద్ వదిలిపోయి ఢిల్లీలో నివసిస్తున్నాడు, కారణం చెప్పలేదు, సమస్య మీద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు వరి విషయం ఉంది, మిగతా విషయాలు ఉన్నాయి, ఏ విషయానికి కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కానీ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్తో కానీ ఎవరితో కలిసిన సందర్భం లేదు. కాబట్టి దీన్ని అన్నింటినీ చూస్తుంటే కుటుంబ కలహాలను తప్పించుకోవడానికి గవర్నర్ వ్యవస్థను అడ్డపెట్టుకుంటున్నారని గవర్నర్ గారు చెప్పింది. దీన్ని బట్టి మిగతా విషయాలు మీరు ఆలోచన చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. గవర్నర్ జీ ఛాయతో హుకూమత్ గిరా సక్తి బోల్కే అవి కహా యా నహీ కహా, మగర్ జబ్ అసెంబ్లీ శురువాత్ కర్నా హై తో గవర్నర్ లేనా యే, మగర్ బడ్జెట్ మే గవర్నర్ శ్రీ శంకర్ గౌడ కా అగర్ తా తో అగర్ డిలే కియే తో విత్ ఇన్ 6 మంత్స్ కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అసెంబ్లీ రన్ కర్నా హై, అసెంబ్లీ చలానే కా కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అగర్ గవర్నర్ పర్మిషన్ నహీ దియే తో అసెంబ్లీ హోతా హీ నహీ తా, इसका नतीजा निकलेगा सरकार गिराने का. वो बात को गवर्नर जी समझाने के लिए कोशिश की है शायद, मतलब मैं प्रदेश सरकार के खिलाफ नहीं हूँ, प्रदेश सरकार को तकलीफ देने के लिए हम लोग सोच रहे नहीं बोलते. गवर्नर ने जो स्टेटमेंट मैं कितना समझता हूँ, दिल्ली में है, मिनिस्टर रोडों पे है, तो फिर इस मामले को क्या कैसा हल निकल सकता है, इसका कोई गवर्नर को लेकर सकते हैं क्या? तो राष्ट्र पुनर्विभजन चट्टम 2014 प्रकार राष्ट्र पुनर्विभजन चट्टम 2014 प्रकार उम्मड़ राजधानी ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन पदवी गवर्नर गारि पदवी विचक्षण अधिकारालु సంపూర్ణమైన అధికారాలు గవర్నర్ గారికి కట్టబెట్టడం జరిగింది రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగబద్ధంగా సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆస్తులను కాపాడడం కానీ, ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి కానీ, శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు కానీ, పరిపాలన వ్యవస్థ పట్టుదప్పినప్పుడు కానీ గవర్నర్ గారు తన విశేష అధికారాలను ఉపయోగించి సమీక్షించి పరిపాలనను సరైన దారిలో పెట్టే అధికారం ఉంది. కాబట్టి గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా పార్లమెంట్ లో 48 కార్పొరేటర్ల పరిధి 1/3 ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ కమ్స్ అండర్ మై కాన్స్టిట్యూన్సీ. సో ఆ ప్రజల యొక్క హక్కులను వాళ్ళ పిల్లల్ని కాపాడాలంటే డ్రగ్ మహమ్మారి నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి. కాబట్టి గవర్నర్ గారికి ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి శాంతి భద్రతల కోణంలో ఈ డ్రగ్స్ మహమ్మారిని వదిలించడానికి అవసరమైన సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న అధికారులు విన్నప్పుడు గవర్నర్ గారికి అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్సీబీ డిఆర్ఐ ఈడీ ఈ అన్ని సంస్థల చేత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అపాయింట్ చేసి విచారణ చేసి ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళని కానీ సరఫరా చేస్తున్న వాళ్ళని కానీ వినియోగదారుల మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఈ హైదరాబాద్ రాజధాని నగరాన్ని మొత్తం మాదక ద్రవ్యాలకు లేకపోతే అలవాటు పడ్డ వాళ్ళకు ఒక ఇది విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకున్నారు కాబట్టి తక్షణమే విచారణ ఆదేశించి చర్యలు తీసుకోవాల్సినగా మేము డిమాండ్ చేస్తున్నాం मुख्यमंत्री गार कुटा परामर्शन सांप्रदाय गवर्नर गारी तीगार मृतदेह स्रमा अवसर मैं विमान सौकर्य राष्ट्र प्रभुत्म अवसर केसीआर गवंत आस्तो लेकिन लेकिन आये हिंदी विमाना अड़गले राष्ट्र प्रभुत्मी ఇలాంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చేసిందంటే తప్పకుండా మనందరం కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మాతృమూర్తి చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలపాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. పరిపాలన కొత్త ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళడానికి అవసరమైన విమాన సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే బాధ్యత ఉండే ఇంత బాధ్యత రహితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారని మేము అనుకోలేదు. ఈ సంఘటన దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవు. తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఇయాల తెలంగాణను తెలంగాణ ప్రజల యొక్క మంచితనాన్ని ముఖ్యమంత్రి గారు అంశంగా తీసుకొని ఇక్కడ వ్యవహరిస్తున్నాడు అనిపిస్తుంది. మిగతా విషయాలలో ప్రభుత్వానికి గవర్నర్ గారికి భిన్నాభిప్రాయం ఉండొచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మేము మాట్లాడతాం. మేము అన్ని రకాలుగా గవర్నర్ గారు ప్రతి చర్యలు మేము సమర్థిస్తున్నామని కాదు, కానీ పాటించాల్సిన సంప్రదాయాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉంది. ఇది కేసీఆర్ తమిళసై గారి వ్యక్తిగత వ్యవహారం కాదు. ఒక గవర్నర్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉండే సత్సంబంధాలు సాంప్రదాయాలు రెండింటిని కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యక్తుల మీద ఉన్నది. వారు వాటిని నిర్వర్తించాలి. వారు నిర్వర్తించినప్పుడు ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది. మేము ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుని మాట్లాడుతున్నారు, అతి తెలుగు తెలుగు మాట్లాడుతున్నారు, నాకైతే తెలియదు. ఈ దేశానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే. వాళ్ళిద్దరు ఓటేసి గెలిపించిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్. వాళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు అని తెలియకుండానే ఓటేసిందా? వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఆయన అధ్యక్షుడు, ఇంకొక ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు. అట్లాంటి వాళ్ళకి ఓటేసి వచ్చి మళ్ళీ ఇంకొచ్చి గవర్నర్ గారు బీజేపీ నాయకురాలు అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమైనా పురుడే మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళ అవసరానికి రాజకీయాన్ని వినియోగించుకోవడానికి ఇట్లాంటి తలాదొక్కలేని సమస్యలని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థల్ని వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల యొక్క గౌరవాన్ని తట్టించకూడదు, కించపరచకూడదు. వ్యవస్థల్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాబట్టి ఏ వ్యక్తులు తప్పు చేసినా అట్లాంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అదే సందర్భంలో గవర్నర్ గారు ఇంకొక పని చేసి ఉంటే కూడా బాగుండేది. ఉగాది సందర్భంగా సంబరాలకు నేను ఆహ్వానిస్తే కేసీఆర్ గారు రాలేదు అని ఫిర్యాదు చేసిన గవర్నర్ గారు హైదరాబాద్ లోనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు కూడా ఉగాది సంబరాలకు రాలే. కేసీఆర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని, కేసీఆర్ గారికి ఏమైనా కోపం వస్తుందేమో అని
केंद्र मंत्री किशन रेड्डी भारतीय जनता पार्टी अध्यक्ष पार्लमेंट सभ्युना बंडी संजय गारु उगादी संबराल